So which was a block storage application, and in that we have created a database by name called as EPM, which is a normal database, and most of the time is a non-Unicode mode application ga create chesam. Indulo outline anedi chusam. We have seen how to create rule files for building your account dimension, period dimension, product dimension and year dimension. Accounts emo, we build it with help of your text file. Period emo Excel sheet to chesam. Alane years ko chesaki we did with your SQL database. Products I think we took again your text file into consideration. Now let us take your entity dimension into SQL database. SQL database lo ఈ ఎంటిటీస్ అనే దాన్ని క్రియేట్ చేసి లెట్ అస్ ట్రై టు పుల్ దట్ ఇన్ఫర్మేషన్ ఆన్ యువర్ అవుట్లైన్. ఇఫ్ ఐ ఓపెన్ మై అవుట్లైన్ ఏం కనిపిస్తున్నాయి, అకౌంట్స్, పీరియడ్స్, ఇయర్స్ అండ్ ప్రోడక్ట్స్ ఆర్ గెటింగ్ డిస్ప్లేడ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీస్ అకౌంట్స్, పీరియడ్స్, ఇయర్స్ అండ్ ప్రోడక్ట్స్, దీస్ టాప్ లెవెల్ మెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ డైమెన్షన్స్ ఇన్ అవర్ అవుట్లైన్. సో ఈ మెటా డేటా పేరెంట్ చైల్డ్ ఫార్మాట్ లో, జనరేషన్ ఫార్మాట్ లో, లెవెల్ ఫార్మాట్ లో క్రియేట్ చేసాం ఎంటిటీస్ కి. లెట్ అస్ టేక్ లెవెల్స్ ఇన్ టు కన్సిడరేషన్. This is the data which I want to input into my SQL database. Now SQL database like is input chayal. So for that, before like ekkadichi cheppamata like database creation kavali, data source kavali, anni kavala lekapothe just CRE database lo already manam create chesina Microsoft SQL database lo direct ga akkada table create chesi chesthe saripothundi. Yes, then enterprise are undadu. There you'll be having something called as SQL Studio Manager. So SQL Studio Manager అనుంటుంది. Studio Manager లోకి వెళ్తే directly when you దాని పాస్వర్డ్ అన్ని వస్తాయి. When you click on OK, automatically login అయిపోతుంది. Expand your databases. Database ఉంటుంది, security ఉంటుంది. So OK. So let us go to your Microsoft SQL Server. ఇక్కడ ఎంటర్ప్రైజ్ మేనేజర్ బదులు ఇక్కడ ఎలా అయితే సుత్తి కుడుతుందో అక్కడ గ్రాఫికల్ గా ఇలా డాట్స్ 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 పెట్టి ఒక హ్యామర్ స్టూడియో మేనేజర్. సో జస్ట్ క్లిక్ ఆన్ దట్ స్టూడియో మేనేజర్, ఇట్లా స్క్రీన్ ఓపెన్ చేస్తుంది. వేర్ ఇట్ లాస్ట్ ఫర్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగదు, ఆటోమేటిక్లీ ఇట్స్ గెటింగ్ లాగ్డ్ ఇన్. సో మైక్రోసాఫ్ట్ ఫుల్ సర్వర్ అనేది కనిపిస్తుంది, దాని కింద డేటాబేసెస్ డైరెక్ట్ గా కనిపిస్తుంది. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ హెచ్ఎఫ్ఎం అని ఉంటుంది, అండ్ పాస్వర్డ్ విత్ ది పాస్వర్డ్ ఐ థింక్ బై డిఫాల్ట్ అక్కడ పాస్వర్డ్ ఇన్ కేస్ హెచ్ఎఫ్ఎం ఐ థింక్. ఒకసారి చెక్ చేయండి కూడా, వాళ్ళు చెప్తారు మీకు ఇట్ షుడ్ బి హెచ్ఎఫ్ఎం. అక్కడ అక్కడ సిస్అడ్మిన్ అడగండి చెప్తారు. ఓకే, నౌ ఇక్కడ డైరెక్ట్గా మీకు మైక్రోసాఫ్ట్ సిక్వెల్ సర్వర్స్ ఎక్స్పాండ్ చేస్తుండే డేటాబేసెస్ కనిపిస్తాయి. కానీ ఇక్కడ మాకేం కనిపిస్తుంది, సిక్వెల్ సర్వర్ కనిపిస్తుంది. మళ్ళీ దాని తర్వాత లోకల్ విండోస్ ఎంత అంటుంది, ఇదంతా చేత కనిపిస్తుంది. డైరెక్ట్లీ ఇట్ బి డిస్ప్లే దిస్. ఓకే, సో మనకి ఇక్కడ ఏం కావాలి, ఆల్రెడీ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ డేటాబేస్ బై నేమ్ కాల్డ్ అస్ సిఆర్. ఇంకోటి క్రియేట్ చేయమంటే క్రియేట్ చేసి చెప్తాం. సో ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడికి అక్కడికి సేమ్ డిఫరెన్స్ పెద్దగా ఉంటుంది. కాకపోతే రైట్ క్లిక్ ఆన్ దిస్, అక్కడ కానీ డేటా బేసెస్ కింద రైట్ క్లిక్ చేసి న్యూ డేటాబేస్ అనండి. న్యూ డేటాబేస్ అనగానే ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యువర్ డేటాబేస్ నేమ్. ఈ ఇలాంటి విండో రాదు, అక్కడ డేటాబేస్ నేమ్ డిస్క్రిప్షన్ అని వస్తుంది. అక్కడ ప్రొవైడ్ యువర్ డేటాబేస్ నేమ్, సే మై డేటాబేస్ నేమ్ షుడ్ బి సిఆర్ఈ వన్ అన్న. ఓకే, సిఆర్ఈ వన్ ఈజ్ మై డేటాబేస్ నేమ్. దీని కిందే అక్కడ మీకు ఇక్కడ డేటా ఫైల్ పక్కన ట్యాబ్లెట్కి వెళ్తున్నాం కదా, అక్కడ అలా కాదు, ఇక్కడే కనిపిస్తుంది, కిందే కనిపిస్తుంది. డేటా ఫైల్ ఎంత ఉండాలి, టెంపరీ లాగ్ ఫైల్ ఎంత ఉండాలి అని రెండు కనిపిస్తాయి. డైరెక్ట్లీ ఇక్కడ క్లిక్ ఆన్. ఓకే, ఇక్కడైతే ఏం చేస్తుంది, పక్కన దానికి పోవాల్సి వస్తుంది. లెట్ మీ సే సమ్ 5 MB. This will be 0.5. Okay, so if I say okay, what it will do? It will start creating my database by name called as CRE1. So CRE1 expand, yes, it will show all default things in this. In this, I want to create a table. So table scripture say by default, which tables of type. Right click on this table and say new table. సో టేబుల్లో మీకు ఏం కాలమ్స్ కావాలి, ఐ వాంట్ ఏ పేరెంట్ కాలం. ప్రస్తుతానికైతే మనకు తెలిసిన వివే కాబట్టి పేరెంట్ కాలం, చైల్డ్ కాలం. ఓ ఐ సార్, హౌ మెనీ లెవెల్స్ వీఆర్ హ్యావింగ్ లెవెల్ 2. సో లెట్ మీ సే దిస్ టు బి లెవెల్ 0 అండ్ దిస్
will be level 1, level 2, level 3, 3 levels, 4 levels, level, and it is length 10 characters. I see everything not more than 10. So I'll say save. It will ask for my table name. So table name which is empty. I'll say. But ఈ టేబుల్ లోకి నేను రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలి. సో నేను ఇప్పుడు ఏం చేశాను, కాలమ్స్ డిఫైన్ చేశాను. కాలమ్స్ లోకి రోస్ ఇన్సర్ట్ చేయాలి. సో రోస్ ఇన్సర్ట్ చేయాలంటే వాట్ ఐ డూ, ఐ క్లిక్ ఆన్ దిస్ టేబుల్ అండ్ ఐ విల్ బి ఏబుల్ టు సీ మై ఎంటిటీస్. ఐ సే ఓపెన్ టేబుల్. మీరు అక్కడ కానీ ఓపెన్ టేబుల్ అనగానే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఓపెన్ టేబుల్ అనగానే ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ రిటర్న్ ఆల్ రోస్ రిటర్న్ టాప్ క్వైరీ అని అడుగుతుంది. అక్కడ మీరు డైరెక్ట్గా ఓపెన్ టేబుల్ అంటే టేబుల్ ఓపెన్ అయిపోతుంది. ఇలాంటి కమాండ్స్ కనిపించాయి. సో సెలెక్ట్ ఆన్ దిస్ క్వైరీ, ఇక్కడైతే క్వైరీ అని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. చేంజ్ యువర్ క్వైరీ. సో ఇక్కడ చూస్తే చేంజ్ యువర్ క్వైరీ టైప్ అని ఉంది. మనం ఏం చేయాలనుకుంటున్నాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కాదు మనకు కావాల్సింది, ఇన్సర్ట్ ఇంటూ కావాలి. కాబట్టి సెలెక్ట్ అంటే ఇన్సర్ట్ ఇంటూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. నేను సెలెక్ట్ ఇన్సర్ట్ ఇంటూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ యువర్ వాల్యూస్. ఇదర్ యూ కెన్ టైప్ దిస్ వాల్యూస్ డైరెక్ట్లీ ఆర్ యూ కెన్ కమ్ అండ్ ఇన్సర్ట్ దట్ ఇన్ఫర్మేషన్ ఇంటూ దిస్. సో లెట్ మీ రన్ దిస్. So I want all these columns, level 0, level 2, and apart from that level 3, level 4. Now I'll say so it is asking for my values, new value, okasari matram etam, after that everything it will be taken. So Hyderabad. And this will be AP. ఇక్కడైతే కొద్దిగా కష్టం, అక్కడ ఇంకా ఈజీగా ఉంటుంది. So I need to say select star. So if I run this, I'll be having this records. So now I have this information in my tables. This is kodiga hectic process. Normally real ayithe file ayithe easy records update. So naaku ippudu ikkada directly I can start inputting this records. So nenu em chestanu, I'll go into this. Identi rendu sarlu vachindi, should be only one time. I'll say delete. Okay, whatever. So in the look will right click on this and I'll say paste on a option not. స్టూడియోలో అయితే ఇట్ ఈస్ అంటే కొత్త వర్షన్లో అయితే యూ కెన్ కాపీ అండ్ యూ కెన్ పేస్ట్ ఇట్. అండ్ ఇక్కడ మనం ఏం చేయాల్సి వస్తుంది, ప్రతిదీ మనమే టైప్ చేయాల్సి వస్తుంది. సో ఎవ్రీథింగ్ యూ నీడ్ టు టైప్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూజర్స్ ఎవరైనా కానీ ఎస్క్యూఎల్ డేటాబేస్ నుంచే తీసుకొస్తారు. ఎస్క్యూఎల్ డేటాబేస్ కానీ లేదా దే విల్ బి గెటింగ్ ఇట్ ఫ్రమ్ యువర్. I think this is something heading. The value you entered in the
not consistent with data type or length of a buffer over grid buffer. Create a new table. So nothing but we need to insert everything manually of a thing. Level 1, level 2, level 3. Meeku studio I think easy aipothundi. It is just because older version kaabatti kodiga kashtam undi. Otherwise it should be very easy. So table create చేసాం table లోకి records insert చేయాలి my requirement is I need to insert this table records so studio అయితే ఈజీగా కాపీ చేసి close చేసుకోవచ్చు నాకు ఈ levels అన్ని కావాలి level 2 level 4 I'll run my query I don't have any information in this so now if I want to insert anything I'll say insert into and this is the new value that I need to insert so నాకు కొత్త value ఏం కావాలి nothing but I wanted Hyderabad After that, I wanted AP. After that, I wanted South India. I wanted India. And finally, So I got my records, Hyderabad, AP, South India, NDT. Now the second thing I wanted is I'll go into this. This are insert into instead of Hyderabad. Now I want SEC, Secunderabad. No way. AP, South India, India, and it should be. Instead of that, I think I can do this also. Version competency, like about the easy guy. Okay. So now let me say this one row is affected. Now instead of putting this information, notepad. నాకు ఇంకా ఏం కావాలి ఇన్స్టెడ్ ఆఫ్ సికింద్రాబాద్ ఐ వాంటెడ్ విజే ఐ కాపీ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ పేస్ట్ ఇట్ ఇన్ SQL సే రన్ మై క్వెరీ లెట్స్ సీ సెలెక్ట్ స్టార్ సో ఐ హావ్ మై విజయవాడ సో దిస్ వే ఆల్సో ఐ కెన్ నోట్ ప్యాడ్ లో ఈజీగా విశాఖపట్నం అయిపోయింది ఆర్ లెట్ us రైట్ మల్టిపుల్ రోస్ ఇక్కడ విశాఖపట్నంతో పాటు మనకి ఏం కావాలి విజయ్ కావాలి విజయ్ అయిపోయింది విజెడ్ అని విజయ్ So I am passing null into this. Let us see if we can execute this. Index. So
you have Vishakhapatnam, you have TN and FN. Okay. So this way is mostly you can get this information from here. If you records insert cheyadam na problem avutundi, otherwise it is an easy task. So ikkada nunchi nenu na information akkadiki teesukuravali. Most of the time I will not be using this database. Kaani ikkada nunchi information na rule file lek fetch cheyali. So that I'll be doing. So I'll close this. Now I want to create a login onto this particular user. User, ee particular database edo oka user login avagaligithene manam SBS lo read cheyagalam. So for that what I'll do is securities minda logins minda right click chesi I'll say new login antanu. I'll provide my username. Let us say CRE1 is my username and SQL server authentication iskuntunnanu. Password will be my password. And a database undali ante it should be having access to CRE1 database. Vichin tarvata I'll go to my database access lek elli CRE1 ane dannu elanti access undalante database lo unnada access undali I'll say okay the password adugutundi my password will be. So now your database and your user are created and in database we have created a table. Manaki issue anta ekkada ostundante aa table create chesaladu mee studio lo aithe it is very easy copy paste इनफर्मेशन मे कंट्रोल सी टेबल ओपन राइट क्लिक ऑन एनी वन कॉलम एंड से पेस्ट मतलब पेस्ट एंड रन योर क्वेरी अब रन अने बटन रन को दिस इनफर्मेशन विल बी नोटेड इधी थ्री का बट्टी एक्सेल की दाखिल अंत कंपिटेंस माइक्रोसॉफ्ट माइक्रोसॉफ्ट प्रोडक्ट इधी माइक्रोसॉफ्ट प्रोडक्ट इन कॉपी चेयने सो दैट दे हैव एनेबल्ड इन ईयर 2000 ओके. So now akkada unna information ee table da ee particular SBS lek teeskoravalante manaku madhyalo we are using something called as rule file. Right click on your database and say rule file. File lek elli open data file indulo sorry file lek elli open SQL and say okay. After doing this now select your data source name. Manam data source name inga create cheyaledu year underscore CRE anedi maatrame create chesam. We need to create a data source for your entities. So entities create cheyali ante what I do is I'll go to my programs and in this I'll be able to see something called as administrative tools. Administrative tools lo data source anu untundi ODBC connections anu untayi. Select this ODBC connections. Ee ODBC connections lo select system DSN. Indulo add a new connection. Mana connection elantidi SQL server నుంచి వచ్చే కనెక్షన్ కాబట్టి SQL server అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సే ఫినిష్ ఇక్కడ ప్రొవైడ్ యువర్ కనెక్షన్ నేమ్ CRE1 ఎంటిటీ అండ్ సర్వర్ నేమ్ డైరెక్ట్లీ యు కెన్ టైప్ నాదైతే ఇప్పుడు మీదైతే పోస్ట్ అండ్ ఐల్ సే నెక్స్ట్. సో ఇట్ విల్ బి యూజింగ్ మై విత్ SQL server authentication అనేది సెట్ చేయండి. మై యూజర్ నేమ్ ఇస్ CRE one my password would be password. Let's say next. So CRE1 ane database unde undali ikkada em changes cheyatu next window lo nu em changes just say finish test your database connection successful antundi. Now say okay with this your connection by name called as CRE1 entity ane connection create. So say okay. Now cancel this once and open this SQL again. Okay, when I say okay, I'll be able to see my CRE1 entities anedi kanipistundi. Indulo nunchi a table ni extract cheyali select star from TI T1 entity. I'll say okay retrieve anangane class for my username. CRE1 is my username. Password vache sarthi password. And if I say okay, it'll start fetching my information from there. Idi incomplete ga undi. So this is how you can pull your information. ओनली प्रॉब्लम पर्टिकुलर टेबल डेटा इंसर्ट चेयर में प्रॉब्लम अंड दैट बिकॉज़ ऑफ दिस पर्टिकुलर वर्जन. सो कंफ्यूज अवद्दु अक्कडैते ईजी गा कॉपी अयिपोतुंदि. ओके आफ्टर डूइंग दिस यू कैन स्टार्ट लोडिंग योर इन्फॉर्मेशन. सो सेट दिस टू डायमेंशन बिल्ड फाइल लेके ले ओपन योर डेटा फाइल. सो लेट मी टेक दिस इन्फॉर्मेशन इनटू योर एक्सेल शीट सॉरी इनटू योर नोट पैड अगेन डी ड्राइव लो CRE అనే దానికి I'm going into a notepad and I'm giving some name called as entities. Entity అనే name ఇస్తున్నాను. ఇందులో I'm pasting this information.
But what I'm doing is I'm copying this space, file format ni changes. Tab delimited kaakunda, I'm going to replace all these tabs with pipe. Pipe ane oka character to replace chestunna. I'll say replace. Idi notepad yokka activity. Replace. Control F ante find vastundi. Control H ani kodthe you can replace all. Find chesi replace chesi. Okay? So now if you see, you have all this information. ఇంతకు ముందు ట్యాబ్ ఉండింది, ట్యాబ్ నేమ్ చేసింది, ఇట్ హాస్ రీప్లేస్ విత్ యర్ పైప్. మీరు ఇంతకు ముందు అడిగినప్పుడు స్పేసెస్ తక్కువ ఎక్కువ అన్నారు. నౌ ఇఫ్ యు సీ ఎవ్రీథింగ్ హాస్ బీన్ రీప్లేస్బుల్, అంటే అది ట్యాబ్ కింద రీడ్ చేస్తుంది. సో ఐల్ సేవ్ మై ఫైల్. నౌ ఐల్ ఓపెన్ దిస్ డేటా ఫైల్ ఇన్ టు మై రూల్ ఫైల్. ఈ రూల్ ఫైల్ లేక ఓపెన్ చేస్తాను. ఫైల్ ఓపెన్ డేటా ఫైల్, ఫైల్ సిస్టమ్ ఎక్కడ ఉంది? ఇట్ ఇస్ ఇన్ మై కంప్యూటర్ డి డ్రైవ్. ఇందులో సిఆర్ఈలో ఎంటిటీ ఇస్ మై. సో ఓకే అని కొట్టంగానే ఏమవుతుంది? యు సీ ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ ఇన్ టు వన్ సింగిల్ ఫీల్డ్. ప్రతిదీ ఒకటే ఫీల్డ్ లేక వస్తుంది. ఎందుకు ఒకటే ఫీల్డ్ లేక వస్తుందంటే బై డిఫాల్ట్ యువర్ రూల్ ఫైల్ ఈస్ సెట్ టు ట్యాబ్ డీలిమిటర్. అంటే డీలిమిటర్ ట్యాబ్ అనేది వస్తే ఆటోమేటిక్గా సపరేట్ సపరేట్ కాలమ్స్లో పెట్టేస్తుంది. కానీ ఇప్పుడు డీలిమిటర్ ఏమొస్తుంది? పైప్ వస్తుంది. అంటే దానికి తెలియని భాషలో వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? దానికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. సో ఫర్ దాట్ ఈ పర్టికులర్ పైప్ అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ యువర్ సోర్స్ ఫైల్. సో ఆప్షన్స్లోకి వెళ్ళి డేటా సోర్స్ ప్రాపర్టీస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఇన్ దిస్ ఇఫ్ యు సీ ది ఫస్ట్ ట్యాబ్ ఇట్ సెల్ఫ్ ఈస్ డీలిమిటర్ ట్యాబ్. ఇందులో ఏం సెట్ చేస్తుంది? బై డిఫాల్ట్ ఇట్ ఈస్ సెట్ టు ట్యాబ్ ఫైల్. ఇన్ కేస్ రేపటి నుంచి అట్ ద రేట్తో ఇస్తున్నాను, ప్రతి ట్యాబ్ని అట్ ద రేట్తో రీప్లేస్ చేశాను. సో ఈ ట్యాబ్ బదులు అట్ ద రేట్ని కొత్త కాలంగా ట్రీట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూస్తే కామా ఉంది. ఎక్కడైనా మీకు కామా కనిపించింది అనుకోండి, యూ కెన్ సెలెక్ట్ దిస్ పర్టికులర్ కామా. ప్రతి కామా దగ్గర వచ్చినప్పుడు బ్రేక్ అయిపోయి కొత్త కాలం లేట్ వెళ్ళిపోతుంది. అలానే స్పేసెస్ వచ్చే దగ్గర, ప్రతి స్పేస్ వచ్చే దగ్గర ఒక కొత్త కాలం లేట్ ఇన్సర్ట్ చేయొచ్చు. అలా కాదు, ఈ మూడు కాదు, కొత్తది వస్తుంది కాబట్టి నా రిక్వైర్డ్ వస్తుంది కాబట్టి ఐల్ ట్రీట్ ఇట్ యాస్ కస్టమ్స్ అంటాను. కస్టమ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇందులో ఐల్ బి సెట్టింగ్ పైప్ యాస్ మై సింబల్. ఐల్ సే ఎంటర్ అండ్ ఐల్ సే పైప్. పైప్ మీ ల్యాప్టాప్లో బ్యాక్ స్పేస్ కింద రెండు స్పేస్ రెండు ఉంటాయి ఇలా, అంటే నథింగ్ బట్ ఒకటి మధ్యలో కొద్ది గ్యాప్ ఇచ్చి ఇంకోటి వచ్చు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పైప్. సో దిస్ ఈస్ ద సింబల్ పైప్. టోటల్ పైప్ అంటుంది. మీరు మీ ల్యాప్టాప్లో చూస్తే బ్యాక్ ఫార్వర్డ్ స్లాష్ పైప్, ఫార్వర్డ్ స్లాష్ పైన. ఓకే, సో ఎగ్జాక్ట్గా బ్యాక్ స్పేస్ కింద ఉంటుంది. లెనోవో అయితే బ్యాక్ స్పేస్. సో నౌ ఐ హావ్ కెప్ట్ ఇట్ విత్ పైప్ అండ్ ఇఫ్ యూ సీ దెర్ ఈస్ నో హెడర్ ఇన్ దిస్. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు హెడర్. హెడర్ పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ హెడర్ లేదు కాబట్టి కలిసి. సో నౌ ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ ఇన్ టు సపరేట్ సపరేట్ కాలమ్స్. రేపొద్దున కామర్స్ వచ్చాయనుకోండి, అక్కడ ఏం పెడతారు? కామ అనే అర్ధ రేట్ వచ్చింది అనుకోండి, కస్టమ్ సెలెక్ట్ చేసి అందులో అర్ధ రేట్ పెట్టారు. దిస్ విల్ బ్రేక్ యువర్ ఫైల్. నౌ ఐ హావ్ సెట్ దిస్ రూల్ ఫైర్ ఫర్ డైమెన్షన్ బిల్డింగ్ అండ్ దిస్ ఇస్ సెట్ టు యువర్ డిఫరెంట్ ఫీల్డ్స్. నౌ ఐ హావ్ టు డిఫైన్ వాట్ దిస్ ఫీల్డ్ వన్ ఇస్, ఫీల్డ్ టూ ఇస్, ఫీల్డ్ త్రీ ఇస్, ఫీల్డ్ ఫోర్ ఇస్, ఫీల్డ్ ఫైవ్ ఇస్. అట్ ది సేమ్ టైమ్ ఐ షుడ్ ఆల్సో బి డిఫైనింగ్ విచ్ డైమెన్షన్ ఐఎమ్ బిల్డింగ్, ఏ డైమెన్షన్ బిల్డ్ చేస్తున్నాను అని చెప్పాలి. ఇవన్నీ మనం ఎక్కడ చెప్తాం? నా అవుట్లైన్లో చూస్తే ఐ డోంట్ హ్యావ్ మై ఎంటిటీ డైమెన్షన్. ఎక్కడ డిఫైన్ చేయాలి? I should be defining it in my options. Dimension build settings lekandi dimension build settings lo chuste na entity ledu kabatti dimension definition like velthunna. So enduku meer dimension definition dimension build settings ku velthunnaru ante ivanni set chestene gaani na field properties lo idi raadu. Meeka dimension define cheyakapothe first of all dimension build settings lo raadu. Build settings lo manam em set cheyali? Level reference method ani set cheyali. అది సెట్ చేయాలంటే ఏం చేయాలి? డైమెన్షన్ డిఫైన్ చేయాలి. సో ఎంటిటీ ఈజ్ మై డైమెన్షన్. ఐ క్లిక్ కంపల్సరీ ఎంటర్ చేయండి, ఇక్కడ మిస్ అయ్యారంటే అది పక్కక. సో కమ్ టు యువర్ డైమెన్షన్ బిల్డ్ సెట్టింగ్స్, డబుల్ క్లిక్ ఆన్ యువర్ ఎంటిటీస్. ఇఫ్ యూ సీ రైట్ నౌ ఆల్ దీస్ సెట్టింగ్స్ ఆర్ సెట్ టు అకౌంట్ డైమెన్షన్. కానీ నాకు ఏదో డైమెన్షన్ కావాలి ఎంటిటీ. మీరు రూల్ ఫైల్ మళ్ళీ ఓపెన్ చేసినా అక్కడ అకౌంటే ఉంటుంది, బట్ మీరు చేసే సెట్టింగ్ అయితే మీ సైడ్ నుంచి చేసుకోండి. సో ఎంటిటీ క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ సెట్టింగ్ మై బిల్డ్ టు లెవెల్ రెఫరెన్స్ మెథడ్.
మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న మెథడ్ ఏది లెవెల్ రెఫరెన్స్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. సో అయితే డైమెన్షన్ ఫీల్డ్ సెట్టింగ్ సెట్ చేశాను. నౌ ఐ హ్యావ్ టు డిఫైన్ ఫీల్డ్స్. సో ఫీల్డ్స్ డిఫైన్ చేయాలంటే సిక్స్త్ ప్రాపర్టీ ఇందులో డైమెన్షన్ ఫీల్డ్ ప్రాపర్టీ. ఫీల్డ్ నంబర్ వన్ ఇది ఎంటిటీ డైమెన్షన్ గురించి మాట్లాడుతుంది, కానీ ఏ లెవెల్ గురించి మాట్లాడుతుంది, సారీ దేని గురించి మాట్లాడుతుంది, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ లెవెల్స్, బట్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ యువర్ లెవెల్ ఫీల్డ్. మనం ఆ నంబర్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ జనరేషన్ అయితే ఆల్వేస్ ఇట్ షుడ్ బి స్టార్టింగ్ ఫ్రమ్ టూ. వెన్ యూఆర్ బిల్డింగ్ లెవెల్ టూ నుంచి స్టార్ట్ కావాలి, వన్ అనేది ఇవ్వద్దు. ఇన్ కేసు ఇచ్చినారనుకోని మర్చిపోయి ట్రై టు ఇగ్నోర్ దట్. సో నెక్స్ట్ ఫీల్డ్ ఆ ఇగ్నోర్ అనేది ఏ బిల్డ్ మెథడ్లో అయినా మీరు ఇగ్నోర్ చేసుకోవచ్చు. మీ రూల్ ఫైల్లో ఏదైనా కాలం వద్దు అనుకుంటే యూ కెన్ జస్ట్ గో అండ్ సే ఇగ్నోర్. సో నెక్స్ట్ ఫీల్డ్ ఇట్ ఈస్ ఆల్సో టాకింగ్ అబౌట్ మై ఎంటిటీస్ అండ్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ మై లెవెల్స్, బట్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ మై లెవెల్ వన్. సో ఇక్కడ చూస్తే లెవెల్ వన్ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ ఫీల్డ్ దిస్ ఈస్ ఆల్సో టాకింగ్ అబౌట్ మై ఎంటిటీస్, ఇది కానీ నా ఎంటిటీస్ గురించే మాట్లాడుతుంది. ఎంటిటీస్ అనేది ఇక్కడ అప్డేట్ అవ్వాలి, డబుల్ క్లిక్ ఇవ్వండి ప్రతి దానికి. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ లెవెల్స్, బట్ లెవెల్ టూ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ ఫీల్డ్ ఇక్కడ ఎంటిటీస్ గురించే మాట్లాడుతుంది, బట్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ మై లెవెల్స్, బట్ విచ్ లెవెల్ ఇట్ ఈస్ టాకింగ్, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ లెవెల్ త్రీ. ఫైనలీ ది లాస్ట్ లెవెల్ ఎంటిటీస్ అండ్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ మై లెవెల్, బట్ విచ్ లెవెల్ ఇట్ ఈస్ టాకింగ్, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ మై లెవెల్. సో లెవెల్ జీరో, లెవెల్ వన్, లెవెల్ టూ, లెవెల్ త్రీ, లెవెల్ ఫోర్. లెట్ అస్ వ్యాలిడేట్ అవర్ రూల్ ఫైల్. ఇట్ సేస్ ఇట్ ఈస్ కరెక్ట్. నౌ సేవ్ యువర్ రూల్ ఫైల్. ఏ రూల్ ఫైల్ అయినా కానీ యు ఆర్ సేవింగ్ విత్ ఇట్ ఇస్ పర్టికులర్ నేమ్. సో ఇట్ ఈస్ ఎంటిటీ అండ్ సే ఓకే. దీని నిమోనిక్ ఇట్ షుడ్ నాట్ నామన్క్లేచర్ ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ మోర్ దాన్ 8 క్యారెక్టర్స్, ఎందుకంటే యూనికోడ్ మోడల్. సో విత్ దిస్ యువర్ రూల్ ఫైల్ ఇస్ సెట్. రూల్ ఫైల్ సెట్ అయింది, మీరు కావాలంటే దీన్ని మినిమైజ్ చేసేసి యూ కెన్ స్టార్ట్ బిల్డింగ్ ఆర్ యూ కెన్ క్లోజ్. నౌ ఐ వాంట్ టు అప్డేట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆన్ టు మై అవుట్లైన్. సో ప్రతిసారి మనం అవుట్లైన్లోకి వెళ్ళి అప్డేట్ అవుట్లైన్ అంటున్నాం. ఈ అప్డేట్ అవుట్లైన్ అనేది ఏం చేస్తుంది, ఈ అవుట్లైన్లో చేంజెస్ చేసి నేను అప్డేట్ అవుట్లైన్ అన్నాను, అలసే ఫైన్ డేటా ఫైల్ అన్నాను, ఫైల్ సిస్టమ్ అన్నాను, ఎంటిటీస్ తీసుకున్నాను, ఫైండ్ రూల్ ఫైల్ అన్నాను, మై రూల్ ఫైల్ ఐఎమ్ ఫైండింగ్, అలసే ఓవర్ రైట్, అలసే ఓకే. ఎంటిటీ బిల్డ్ అయిపోయింది, నాకు ఇప్పుడు ఇక్కడ ఎంటిటీ కనిపించింది, కానీ నాకు ఈ ఎంటిటీ ఇప్పుడు బిల్డ్ చేయొద్దని. మీరు జస్ట్ బిల్డ్ వరకే వెళ్ళారు, ఇంత లోపలే యూజర్ పింగ్ చేసి బిల్డ్ చేయొద్దు. మీరు ఏం చేస్తారు, డైరెక్ట్లీ విల్ సే క్లోజ్. విల్ సే డూ యూ వాంట్ టు సేవ్ దిస్ చేంజెస్? నో. ఇఫ్ ఐ ఓపెన్ మై అవుట్లైన్ యూ విల్ నాట్ సీ యర్ ఎంటిటీ. అంటే మీరు దాన్ని డేటాబేస్లోకి రైట్ కాకుండా చూసుకోండి. దిస్ ఇస్ వన్ మెథడ్. కానీ మీరు ఆటోమేట్ చేసేటప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. మనం మాన్యువల్గా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అప్డేట్ అవుట్లైన్ అంటున్నాం. కానీ మీరు బిల్డ్ చేసేటప్పుడు వాట్ యుల్ డూ ఇస్ యుల్ రైట్ క్లిక్ ఆన్ యువర్ డేటాబేస్. అంటే మీరు చేయరు, మీ ఆటోమేషన్ ఏ పార్ట్ ఫాలో అవుతుందంటే డైరెక్ట్లీ ఇట్ విల్ రైట్ క్లిక్ ఆన్ యువర్ డేటాబేస్ అండ్ ఇట్ విల్ సే లోడ్ డేటా అంటుంది. ఈ లోడ్ డేటా అనే ఆప్షన్ దేనికి యూజ్ చేస్తామంటే ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ టూ థింగ్స్. మెటా డేటా బిల్డింగ్కి యూజ్ చేయొచ్చు, డేటా లోడింగ్కి యూజ్ చేయొచ్చు. ఎక్కువగా మనం అయితే డేటా లోడింగ్కి యూజ్ చేస్తాం మాన్యువల్గా అయితే. కానీ ప్రాసెసర్ ఆర్ ఎస్బీఎస్ ఏం చేస్తుందంటే మెటా డేటా బిల్డింగ్కైనా డేటా లోడింగ్కైనా లోడ్ డేటా అనేది యూజ్ చేస్తుంది. సో లోడ్ డేటా అనే ఆప్షన్ సెలెక్ట్ చేయగానే మనకు అక్కడ ఎలా అయితే డేటా ఫైల్ ఎస్క్యూఎల్ అనేది రేడియో బటన్స్లో కనిపించేది, కానీ మనకి ఇక్కడ ఏమని కనిపిస్తుంది, డ్రాప్ డౌన్లో కనిపిస్తుంది, సెలెక్ట్ దిస్ టు డేటా ఫైల్. ఇక్కడ లోడ్ ఓన్లీ అంటే డేటా లోడ్కి, కానీ మనము బిల్డ్ చేస్తున్నాం కాబట్టి బిల్డ్ ఓన్లీ సెట్ చేస్తున్నాం. మనం రెండు ఒకటేసారి చేయొచ్చు, బిల్డ్ డేటా లోడ్, మనం ఇంకా డేటా లోడ్ రాలేదు కాబట్టి డిస్కస్ చేసలేదు. సో సెట్ ఇట్ టు బిల్డ్ ఓన్లీ, ఫైండ్ యువర్ డేటా. మనం ఆప్షన్ అక్కడెక్కడ సెట్ చేసాము, ఎక్కడెక్కడ దొరికేది అది ఆప్షన్, కానీ ఇక్కడ ఏమైపోయింది, ఫైండ్ యువర్ డేటా ఫైల్, ఫైల్ ఈస్ దిస్ ఫైల్, ఫైండ్ యువర్ రూల్ ఫైల్, దిస్ ఇస్ మై రూల్ ఫైల్. రెండు రూల్ ఫైలు డేటా ఫైల్ రెండు పక్కనే ఉంటాయి. అలానే ఇఫ్ యు సీ యూఆర్ ఏబుల్ టు సీ యువర్ ఎర్రర్ ఫైల్ పాత్. ఇది మీ ఎర్రర్ ఫైల్ పాత్ బై డిఫాల్ట్ ఓవర్ రైట్ అనేది చెక్ చేసేసి ఉంటుంది. నౌ నేను ఇది బిల్డ్ చేయాలంటే ఐ కెన్ జస్ట్ క్లిక్ ఆన్. వాట్ ఇట్ డస్ ఇస్ ఇట్ స్టార్ట్స్ బిల్డింగ్ యువర్ డైమెన్షన్. ఈ మెథడ్లో బిల్డ్ చేస్తే మనకు కంపల్సరీ వార్నింగే వస్తుంది, లెట్ మీ సే క్లోజ్. అండ్ ఇఫ్ యూ సీ మీ అవుట్లైన్ మీద అప్డేట్ కాలేదు, కానీ నేను నా అవుట్లైన్ క్లోజ్ చేసి ఇఫ్ ఐ ఓపెన్ మై అవుట్లైన్ విల్ బీ ఏబుల్ టు సీ యువర్ ఎంటిటీస్. ఏం చేసింది, ఇట్ డైరెక్ట్లీ బిల్డ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు డేటాబేస్. అదే ఈ ఆప్షన్ యూస్ చేస్తే మీకు ఏమొస్తుంది, యూ కెన్ వెరిఫై ఇట్, యూ కెన్ చెక్ ఇట్ మీకు నచ్చిందా లేదా, దెన్ ఓన్లీ యూ కెన్ మూవ్ ఇట్.
కానీ ఈ మెథడ్కి వెళ్తే ఏమవుతుంది, డైరెక్ట్లీ ఇట్ విల్ అప్డేట్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు యువర్ డేటాబేస్. ఇట్ విల్ నాట్ గివ్ యూ ఏ ఆప్షన్ టు వెరిఫై యువర్ మెటాడేట. బెస్ట్ ఆప్షన్ వెన్ వీఆర్ డూయింగ్ మాన్యువల్లీ ఈజ్ దిస్ ఆప్షన్. సో దీస్ ఆర్ ద టూ వేస్, బట్ దిస్ ఆప్షన్ ఈస్ ప్రిఫర్డ్ వెన్ యూ డూ ఇట్ మాన్యువల్లీ. ఈ ఆప్షన్కి ఎప్పుడు ఎప్పుడు వెళ్తామంటే, మీరు మెటా డేటా అంతా సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసేసి అన్ని అయిపోయిన తర్వాత దెన్ యూల్ గో ఫర్ దిస్ ఆప్షన్. బట్ ఎందుకు దీని గురించి ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేశాను అంటే, ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఏఎస్ఓ అప్లికేషన్, ఇప్పుడే ఒకసారి అంటే ఎందుకు అది డిస్కస్ చేస్తున్నాను. ఏఎస్ఓలో లెటెస్ట్ టేక్ వన్ అవుట్లైన్. సో దిస్ ఇస్ మై అవుట్లైన్. ఈ అవుట్లైన్ మీదకి ఇఫ్ ఐ గో టు అవుట్లైన్ ఐ నాట్ బి ఏబుల్ టు సీ అప్డేట్ ఆప్షన్. ఏఎస్ఓ అప్లికేషన్లో ఆల్వేస్ యూ విల్ అప్డేట్ యువర్ మెటా డేటా డైరెక్ట్లీ ఆన్ యువర్ డేటాబేస్. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. బిఎస్ఓ అయితే యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు అప్డేట్ యువర్ ఇన్ఫర్మేషన్ ఆన్ టు యువర్ అవుట్లైన్, చెక్ ఇట్ అండ్ దెన్ వెరిఫై దట్ ఇన్ఫర్మేషన్ ఆన్ టు యువర్ బిఎస్ఓ డేటాబేస్. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ సీన్ బోత్ ద మెథడ్స్. క్లియర్? సో దిస్ ఇస్ హౌ ఐ హావ్ బిల్ట్ మై ఎంటిటీ డైమెన్షన్. అండ్ యూ సీ దిస్, నేను ఇప్పుడు నా ఎంటిటీ డైమెన్షన్ ఐ హావ్ బిల్డ్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ లెవెల్ జీరో మెథడ్. ఐ కెన్ ఆల్సో లెవెల్ మెథడ్ ఐ కెన్ ఆల్సో బిల్డ్ దిస్ సేమ్ డైమెన్షన్ విత్ హెల్ప్ ఆఫ్ పేరెంట్ చైల్డ్. ఈ డైమెన్షన్ నేను లెవెల్తో బిల్డ్ చేశాను. ఉన్నటువంటి ఇప్పుడు నేను పేరెంట్ చైల్డ్తో నా ఫార్మాట్ని మార్చేసుకొని పేరెంట్ చైల్డ్ మెథడ్తో కానీ బిల్డ్ చేశాను. బట్ అవుట్ ఆఫ్ దిస్ త్రీ మెథడ్స్, బికాస్ వీఆర్ ఎండింగ్ అట్ దిస్ మెథడ్ ఎట్ అ బిల్డ్ పాయింట్, సో ఈ త్రీ మెథడ్స్లో విచ్ ఇస్ ద బెస్ట్ పాయింట్ అని క్వశ్చన్ అడుగుతారు. పేరెంట్ చైల్డ్ ఈస్ ద బెస్ట్ మెథడ్ అని మీరు ఎందుకంటారు ఒకసారి చెప్పండి. వై ఇట్ ఈస్ ద బెస్ట్ మెథడ్? వాట్ ఎవర్ హైరార్కీ మేబీ, నేను సిమెట్రిక్ హైరార్కీసే అసిమెట్రిక్ హైరార్కీసే బిల్డ్ చేస్తాను. నేను ఏది బిల్డ్ చేసినా నా మెథడ్ పేరెంట్ చైల్డ్ మెథడ్ ఎఫెక్టివ్ అవుతుంది. ఎందుకు అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ రేపు హైదరాబాద్ కింద ఒక కొత్త జనరేషన్ ఒక కొత్త లెవెల్ యాడ్ అయింది. ఇఫ్ సంథింగ్ న్యూ ఈస్ గెటింగ్ యాడెడ్ అండర్ హైదరాబాద్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యువర్ కాలమ్స్? ఏ న్యూ కాలమ్ ఈస్ గెటింగ్ యాడెడ్ ఒక కొత్త కాలం యాడ్ అవుతుంది. కొత్త కాలం యాడ్ అవుతుందంటే మీ రూల్ ఫైల్ ఏమవుతుంది? ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్, ఇట్ త్రోస్ అనదర్, బికాస్ యువర్ ఫీల్డ్ ఈజ్ నాట్ బీన్ డిఫైన్డ్. మీరు రూల్ ఫైల్ ఏం చేయాలి? యూ హ్యావ్ టు గో ఇన్ టు దట్ అండ్ యూ హ్యావ్ టు డిఫైన్ దట్ పర్టికులర్. అంటే మీ చిల్డ్రన్స్ పెరిగే కొద్దీ మీ రూల్ ఫైల్ చేంజ్ చేయాల్సి ఉంది. అదే పేరెంట్ చైల్డ్ మెథడ్ అనుకోండి, ఏం చేస్తారు? ఒక కొత్త రో యాడ్ అవుతుంది. మీకు ఎన్ని రోలు యాడ్ అయినా ఇష్యూ లేదు, కొత్త కాలం సీన్లోకి వస్తేనే ఇష్యూ అవుతుంది. సో దట్ ఈస్ వై యువర్ పేరెంట్ చైల్డ్ మెథడ్ ఇస్ ద బెస్ట్ మెథడ్ అవుట్ ఆఫ్ జనరేషన్ లెవెల్ అండ్ పేరెంట్ ఫామ్. ఈ మూడు మెథడ్లో పేరెంట్ చైల్డ్ మెథడే బెస్ట్ మెథడ్. అర్థమైందా ఎందుకు ఇది బెస్ట్ మెథడ్ అనేది? క్లియర్? సో దట్ ఈస్ వై మీ రియల్ టైంలో దెల్ బి ఫిక్స్డ్ డైమెన్షన్స్ అండ్ దెల్ బి స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్. ఫాస్ట్ చేంజింగ్ డైమెన్షన్స్, స్లో చేంజింగ్ డైమెన్షన్స్, ఫిక్స్డ్ డైమెన్షన్స్. పేర్లో చెప్తుంది, ఫిక్స్డ్ డైమెన్షన్ అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్, ఆర్ స్టాటిక్ డైమెన్షన్ అంటారు. బట్ ఇదేంటి, ఇట్ ఈస్ ఫ్రీస్డ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, స్లో చేంజింగ్ డైమెన్షన్స్ అంటే ఎప్పుడో ఒక క్వార్టర్కో లేకపోతే ఒక ఇయర్కో ఒక మెంబర్ యాడ్ అవుతుంది. ఫాస్ట్ చేంజింగ్ డైమెన్షన్స్ అంటే ఎవ్రీడే యూ విల్ బి సీయింగ్ దిస్ చేంజెస్. సో దిస్ కేసెస్ you'll be using your parent chain method. Fixed dimension or static dimensions, I think you can use any of these methods. And then the change of it will be static. What are your fixed dimensions? And the time period is a fixed dimension. Most of the time your time period dimension will never change. It will always have year total, quarter, under that quarter 1, quarter 2, quarter 3 and quarter 4. Okay? So this is something about your metadata building. If you see in this outline, I have built this with parent child, idi parent child, idi parent child. I think this with generation method and this with your level controls. So, oka outline lo, if I start building it with parent child method, it is not that you should always follow parent child. You can build any. And mid of the build, you can also start building with this. ఈ పర్టికులర్ ఎంటిటీ ఇప్పుడు లెవెల్తో బిల్డ్ చేశాను, రేపటి నుంచి నా పేరెంట్ చైల్డ్ ఫార్మాట్లోనే కావాలి అంటే జస్ట్ చేంజ్ యువర్ రూల్ ఫైల్ అండ్ అప్డేట్ దట్ ఇన్ఫర్మేషన్. రూల్ ఫైల్ ఒకటి చేంజ్ అవుతుంది. సో వాట్ ఎవర్ యూ డూ, ఏమి చేసినా కానీ, పేరెంట్ చైల్డ్ మెథడ్తో బిల్డ్ చేసినా కానీ, జనరేషన్ మెథడ్తో బిల్డ్ చేసినా కానీ, లెవెల్ మెథడ్తో బిల్డ్ చేసినా కానీ, నా హైరార్కీ ఇలానే రావాలి.
then parent child method build chesthe parent to child change ayi level build chesthe level pai kochi kinda ilaaga ye method build chesina gaani na hierarchy aithe ilaaga kani enduku they have provided these three different methods ante depending upon your sources meeku vache sources ni base chesukoni ee three different methods ni derive chesaru meeku ye method kavalante aa method lo build chesukovachu but it should be only in these three methods fourth option ledhu so this is about here metadata building and finally there is one more dimension my name called as scenario I made build this with manual gaane build chesaru with this today we have completed your metadata building metadata building lo extra thing manam em chesam ante parent child apart from that your generation apart from your level reference method delimiter change aithe em cheyalo telusundi alane header enni rows vaste dani ela skip cheyali ani maddalo ekkado header vaste we can't do anything that should be taken care only by your etl mana application it is a reporting application it will not perform as a etl application okay idi etl application ka so actual so these are the members let me say with this my metadata building has been completed metadata build ante manam ippudu varaku structure maatrame create chesam if you see right now under this particular members under this particular dimensions kaithe I don't see anything besides it dan kinda dan pakkana 2 1 8 2 3 4 ani chestunna nothing but number of children this particular dimension is ee particular dimension kinda enni children unnai ani chustunna 2 children but if you see in under that dimension ee particular members ni nen em antanante top level vaat annitni dimensions antanu vaat kinda vache vaat annitni members edaina ga टॉप लेवल मेंबर ने मात्रमे डायमेंशन अंटानु मिगता वाटन्नितिनी दीनी मेंबर अंटानु दीनी मेंबर ओके सो ई मेंबर्स मीद चूस्ते नंबर ऑफ चिल्ड्रन्स तो पाटु देयर इज समथिंग कॉल्ड एज कंसोलिडेशन प्रॉपर्टी सो व्हाट इज दिस कंसोलिडेशन अंटे नथिंग बट कंसोलिडेटिंग योर इंफॉर्मेशन टू योर क्लास लीडर आर टीम लीडर मी दग्गर उन्न इंफॉर्मेशन अंता कलेक्ट चेसुकोनी व्हाट यू आर गोइंग टू डू यू आर गोइंग टू सबमिट इट टू योर टीम लीडर और सम प्रोजेक्ट लीडर अलाने మీతో పాటు మీ ప్రాజెక్ట్ లో పని చేసే వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ ని సబ్మిట్ చేస్తారు మీ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తారు విల్ కంక్లూడ్ ఆల్ దిస్ ఇంత పెద్ద మెయిల్ రాయకుండా ఒక్కొక్క మీద 100 పాయింట్లు రాయకుండా నేను పంపించిన 100 పాయింట్లు అలానే మెయిల్ లో రాయకుండా ఏం చేస్తాడు దాంట్లోని ఎఫెక్టివ్ పాయింట్స్ స్వీట్ అండ్ షార్ట్ గా తగ్గించేసి ఒకటే లైన్ లో ఇట్ విల్ బి కంప్లీటింగ్ అంటే వాట్ హీస్ డూయింగ్ హీ సమ్మరైజింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్ హీ ప్రొవైడెడ్ అలానే ఇక్కడ మీ పిఎండ్ఎల్ ఏం సమ్మరైజ్ చేస్తుంది అంటే రెవెన్యూ మీద వచ్చిన మొత్తం డేటాని ఎక్స్పెన్స్ మీద వచ్చిన మొత్తం డేటాని పిఎండ్ఎల్ ముందుకి సమరైజ్ చేస్తుంది బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ కన్సాలిడేషన్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ కన్సాలిడేషన్ ప్రాపర్టీస్ వీ హ్యావ్ అంటే వీ హ్యావ్ సమ్వేర్ అరౌండ్ సెవెన్ కన్సాలిడేషన్ ప్రాపర్టీస్ ఉన్నాయి మనకు తెలిసిన కన్సాలిడేషన్ ప్రాపర్టీస్ ఏమంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై పర్సంటేజ్ దిస్ ఇస్ ఇగ్నోర్ అంటారు and this is called as never consolidator so these are the seven consolidation properties we have but we'll discuss this consolidation properties when we talk about member prasthanike the metadata now I want to perform data load into this particular database ee database leki nenu data load cheyali metadata build cheyadaniki three methods unnai alane data load cheyadaniki gaani three methods unnai one is lock and send method and the other one is using rule file and the third one is using free form so aa base lo data ni load cheyachante one is lock and send method using send method the other one is using rule file and the other one is using free form so these are the three methods with which you can load data into your database so ippati varaku jarigina vaatilo mammalni manalni interview point of view question adige chances em em untayi ante how many storage options we have in a space anadu
two storage options, ASO and BSO storage options. Then how many types of BSO applications we can create, the Unicode application and non-Unicode application. And apart from that, how many types of databases we can have, and a normal database and currency database. And currency database if you use some normal database if you use some. And the normal database when we have very few currencies. When you have many currencies, you'll be going for a currency database. But currency database exists with a normal database. So connect ITNA functions. Okay. Next thing is how many types of build methods we have, or how many types of metadata build methods we have. And we have three types of build methods, or three types of reference methods. One is parent child, generation, level reference method. By default, the build method is the generation method is the default method. So this we have completed. So on the header delimiter we have done. Next thing we have is we have to discuss about data loading. How many types of data load methods we have? And we have three types of data loads. One is lock and send, rule file, and the other one is preform. Now we have updated this information into my SBase database. Now I want to load data into this with help of lock and send. So lock and send method is applied from Excel sheet. Excel sheet nunchi lock and send method use chestam. Rule file ante Excel sheet lo information pettukoni rule file dwara load chestam. Preform loading ante administrator use chestam. Enduku three different methods icharu ante when you are uploading 10 kilobytes of data, 10 KB of data, it is very small data, I can load it with help of lock and send method. When I'm updating like say 900 MB of data, then I'll be loading it with help of rule. Okay, or 1 GB more than some kilobytes. Kilobytes karna MB slow chindante, I'll try to load it with help of a rule. That is the best method. So, and apart from this, ఉన్నట్టుండి నా అప్లికేషన్ క్రాష్ అయిపోయింది. నా అప్లికేషన్ క్రాష్ అయిన అప్లికేషన్ రిస్టోర్ చేయాలి అంటే వాట్ ఐ విల్ బి యూజింగ్ ఇస్ ఐ విల్ బి యూజింగ్ ఫ్రీ ఫామ్ లోడింగ్. అంటే ఈ పర్టికులర్ ఫ్రీ ఫామ్ లోడింగ్ లో మీ డేటాబేస్ మొత్తాన్ని రికవర్ చేయొచ్చు. అంటే మీకు డేటాబేస్ 20 GB ఉంది అనుకోండి, 20 GBని హౌ విల్ లోడ్ విత్ హెల్ప్ ఆఫ్ ఫ్రీ ఫామ్ లోడింగ్. సో ఎందుకు మీకు ఫ్రీ ఫామ్ లోడింగ్ చేయాల్సి వస్తుందంటే ప్రొడక్షన్ ఉంది, క్యూఏ ఉంది, రెండు డేటాబేస్లు ఉంది, రెండు సర్వర్లు ఉన్నాయి. ప్రొడక్షన్ సర్వర్ ఉంది, అలానే క్యూఏ సర్వర్ ఉంది. ప్రొడక్షన్ సర్వర్ నుంచి మీ ఎస్బిఎస్ అప్లికేషన్ యాజ్ ఈజ్ క్యూఏ సర్వర్ లింక్ ప్లేస్ చేయడం. సో మొత్తం ఎస్ఎఫ్టిపి చేయలేము. వాట్ వీ విల్ డూ ఇస్ వీ విల్ టేక్ డేటా యాజ్ అన్ ఎక్స్పోర్ట్ అండ్ వీ విల్ లోడ్ దట్ డేటా ఇన్ యువర్ ఎస్బిఎస్ డేటాబేస్ హెల్ప్ ఆఫ్ ఫ్రీ ఫామ్. ఇట్ విల్ లోడ్ ఫ్రీలీ యువర్ డేటా వితౌట్ ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కంప్లీట్లీ ఇట్ విల్ బి లోడింగ్ యువర్ డేటా ఇన్ యువర్. సో if you look at this 10 kilobytes of information ever upload chestarante end users will be uploading this data. So mana sbs application, if end user says that I am working for sbs, and end user ee particular sbs interface open chest chudadu, edo open chestadu, excel sheet open chestadu end user, ikkati nunchi sbs database like login chestadu, vaaniki sbs interface teliyadu. రూల్ ఫైల్ యూజ్ చేస్తున్నాం అంటే ఎవరు చేస్తున్నాం, ఈ అప్లికేషన్ డెవలప్ చేసిన మనం యూజ్ చేస్తుంటాం. సో హూ విల్ బి యూజింగ్ దిస్, డెవలపర్స్ ఆర్ సపోర్టర్స్ విల్ బి యూజింగ్ దిస్. అండ్ హూ విల్ బి యూజింగ్ దిస్ ఫ్రీ ఫామ్ లోడింగ్ అంటే అడ్మినిస్ట్రేటర్స్. వెన్ ఎవర్ యూ ఆస్క్ ఫర్ ఏ అప్లికేషన్ రిస్టోరేషన్, మీరు డైలీ బ్యాకప్ తీసుకుంటున్నారు, ఎవ్రీ నైట్ బ్యాకప్ తీసుకుంటున్నారు, రేపు రాగానే ఏమైపోయిందో మీ డేటాబేస్ లో డేటా లేదు, ఇప్పుడు ఏం చేయాలి, నిన్న రాత్రి మన దగ్గర ఉన్న డేటా తీసుకుని ఆ డేటాబేస్ దగ్గర. సో హౌ విల్ బి డూ దట్ విత్ హెల్ప్ ఆఫ్ ప్రీఫామ్. ఓకే, సో నౌ టుడే లెట్ అస్ స్టార్ట్ విత్ యువర్ లాక్ అండ్ సెండ్ మెథడ్. సో లాక్ అండ్ సెండ్ మెథడ్ కావాలి అంటే ఓపెన్ ఏ ఎక్సెల్ షీట్. ఈ ఎక్సెల్ షీట్ లో ఇఫ్ దేర్ ఈస్ అన్ ఆప్షన్ కాల్డ్ అస్ ఎస్బేస్. నౌ ఈ ఎస్బేస్ లేకి ఈ పర్టికులర్ డేటాబేస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ గో టు దిస్ పర్టికులర్ ఎక్సెల్ ఎస్బేస్ ఆప్షన్ అండ్ ఐ విల్ సే you see there is an option called as connect an option. When you say connect, it will connect to your sbase. So connect anangane it will ask for my sbase server name. My sbase server pair em nenu, my sbase server name vachese king, my username is admin. Prastharik manaku telisina okade oka user evaru admin ane user telisindi.
So admin and password will be password. Small letters no password. So if you see, it is displaying all applications and databases in this particular list. ఇక్కడ మనకు ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో అప్లికేషన్స్ తో పాటు డేటాబేసెస్ చూపిస్తాం. మనం సిఆర్ఈ అనే దాని కింద ఒకే డేటాబేస్ క్రియేట్ చేసాము, అలానే కాంఫిన్ అనే అప్లికేషన్ కింద చూస్తే రెండు డేటాబేస్ ఉన్నాయి, సాలన్ ఉంది సాలన్ 1 ఉంది. సో ఈ పర్టికులర్ అప్లికేషన్ లిస్ట్ లోకి వెళ్తే చూసి కాంఫిన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం యూ హ్యావ్ టూ నేమ్స్, రెండు సార్లు మీ కాంఫిన్ కాంఫిన్ అని రిపీట్ అవుతుంది. ఎందుకంటే కాంఫిన్ లో సాల్ అనే ఒక డేటాబేస్ ఉంది, అలానే కాంఫిన్ లో సాల్ 1 అనే డేటాబేస్ ఉంది. కానీ మనం ఇప్పుడు కనెక్ట్ కావాల్సింది సిఆర్ఈ ఈపీఎం అనే అప్లికేషన్ కనెక్ట్ కావాలి. కాబట్టి సెలెక్ట్ దిస్ అండ్ సే వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ కనెక్ట్ టు యువర్ ఎస్బేస్ డేటాబేస్. సో ఎస్బేస్ డేటాబేస్ కనెక్ట్ అయిపోయినా అందులో ఇన్ఫర్మేషన్ ఇక్కడికి ఫుల్ చేయాలి. సో ఐ సే ఎస్బేస్ రిట్రీవల్. ఈ రిట్రీవ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇట్ విల్ పుల్ యువర్ ఎస్బేస్ డేటా ఇన్ఫర్మేషన్ ఇన్ టు యువర్ ఎక్సెల్ షీట్. సో ఎక్సెల్ షీట్ లోకి నా ఇన్ఫర్మేషన్. నౌ ఐ వర్క్ యాజ్ అన్ ఎండ్ యూజర్, నేను ఎండ్ యూజర్ కానీ దెర్ విల్ బి హండ్రెడ్స్ ఆఫ్ ఎండ్ యూజర్స్. అవుట్ ఆఫ్ దిస్ దెర్ ఈస్ అన్ ఎండ్ యూజర్ హూ ఇస్ వర్కింగ్ ఓన్లీ ఫర్ రెవెన్యూస్. ఐఎమ్ ఏ యూజర్ హూ ఇస్ వర్కింగ్ ఫర్ రెవెన్యూస్. సో ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ఓన్లీ అకౌంట్స్, కానీ ఈ అకౌంట్స్ కింద ఉన్న రెవెన్యూస్ కానీ ఈక్విటీస్ కానీ అసెట్స్ కానీ చూపించాలి. ఇవి చూపించాలి అంటే ఐ విల్ బి సెలెక్టింగ్ అన్ ఆప్షన్ కాల్డ్ యాజ్ జూమ్ ఇన్ అనే ఆప్షన్. When I say zoom in, automatically it will zoom in into my accounts dimension. ఈ అకౌంట్ డైమెన్షన్ లో మొత్తం జూమ్ ఇన్ చేసింది. ఐఎమ్ ఏ యూజర్ హూ ఇస్ వర్కింగ్ ఫర్ రెవెన్యూ అన్నాను కాబట్టి ఐ బి సెలెక్టింగ్ ఓన్లీ రెవెన్యూస్. ఈ పర్టికులర్ అకౌంట్స్ ని సెలెక్ట్ చేసి నాకు ఇవి మాత్రమే ఉంచాలి, మిగతా అవన్నీ తీసేయాలి. ఐ సే ఎస్ బేస్ కీప్ ఓన్లీ అన్న. జూమ్ ఇన్ అంటే డేటాబేస్ లోకి జూమ్ ఇన్ అయింది, మెటా డేటా లోకి జూమ్ ఇన్ అయింది. ఐ సే కీప్ ఓన్లీ అంటే ఇవి మాత్రమే ఉంచి మిగతా అవన్నీ తీసేయాలి. ఓకే, సో రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూ, అకౌంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రెవెన్యూ అనే డైమెన్షన్, అకౌంట్ డైమెన్షన్ లో రెవెన్యూ మీద పనిచేస్తున్నాను. బట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి నాకు లింక్స్ ఉన్నాయి. ప్లానింగ్ డిపార్ట్మెంట్ వల్ల కానీ నేను చేసే ప్రతి యాక్టివిటీ పాస్ చేయలేదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ మై కంపెనీ ఇస్ కంప్లీట్లీ నెట్వర్క్, అంటే నథింగ్ బట్ వైఫై లేకపోతే నెట్వర్క్ కేబుల్తో కనెక్ట్ అయ్యింది. ప్రతి ఇన్ఫర్మేషన్ డేటాబేస్ లోకి అప్డేట్ అవుతుంది. సో నేను ఇక్కడ అప్డేట్ చేసే ఇన్ఫర్మేషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ని ఎలానో అలా అఫెక్ట్ చేస్తుంది. కాబట్టి సినారియోలో ఏ డిపార్ట్మెంట్కి ఇది ఇన్ఫార్మ్ చేయాలి అంటే లెట్ మీ టేక్ మై యాక్చువల్ డిపార్ట్మెంట్. సో యాక్చువల్స్ మెయింటైన్ అంటే నేను రెవెన్యూస్ మీద పనిచేస్తాను, కానీ దేని మీద పనిచేస్తాను, కరెంట్ మంత్ రెవెన్యూస్ మీద పనిచేస్తున్నాను. అయితే నాకు యాక్చువల్స్ ఒక్కటే కావాలి కాబట్టి యాక్చువల్స్ కీప్ చేస్తాను. నెక్స్ట్ ఎంటిటీస్, దేర్ ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్ విత్ ఇన్ ఇట్. సో డబుల్ క్లిక్ చేస్తే ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు మై కాలమ్స్, హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంది. బట్ ఐఎమ్ ఏ యూజర్ బిలాంగింగ్ టు హైదరాబాద్, అయితే హైదరాబాద్ ని సెలెక్ట్ చేసి అయితే మిగతా అన్ని తీసు, నాకు అన్వాంటెడ్ థింగ్స్ అన్ని తీసేస్తున్నాను. అలానే ఇయర్ లేక వచ్చేసరికి ఐ హావ్ దీస్ మెనీ ఇయర్స్. సో రైట్ నౌ ఐ మీన్ FY13 అయితే. సో ఆల్ అన్వాంటెడ్ థింగ్స్ హ్యావ్ బీన్ రిమూవ్డ్. ఓన్లీ థింగ్ దట్ వీఆర్ లెఫ్ట్ ఇస్ విత్ ప్రోడక్ట్స్. సో ఈ ప్రోడక్ట్స్లో చూస్తే ఐ హ్యావ్ మెనీ ప్రోడక్ట్స్ విత్ ఇన్ దిస్, బట్ ఐ వర్క్ ఓన్లీ ఫర్ మానిటర్స్, డెస్క్టాప్ మానిటర్స్ మాత్రమే వర్క్ చేస్తాను. అయితే సో నౌ ఇఫ్ యూ సీ దిస్ ఇస్ మై పాయింట్, కొద్దిగా చిన్న చేస్తాను. ఓకే, దిస్ ఇస్ మై పాయింట్. నౌ పీరియడ్ డైమెన్షన్లో ఐ హ్యావ్ డిఫరెంట్ మంత్స్ విత్ ఇన్ ఇట్. రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ ఫర్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ Q1 విందే కాన్సన్ట్రేట్ చేస్తాను. ఐఎమ్ ఇన్ క్లోజర్ ఆఫ్ మై వాటర్. సో దిస్ ఇస్ ద ఏరియా వేర్ ఐ కెన్ లాక్ అండ్ షెన్ మై డేటా. సో దీనికి ఒక స్టోరీ ఏం చెప్పుకుంటూ వచ్చామంటే నేను ఎండ్ యూజర్ని, రెవెన్యూస్కి పనిచేస్తున్నాను, రెవెన్యూస్ తీసుకున్నాను. మళ్ళీ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో యాక్చువల్స్ రెవెన్యూ మీద పనిచేస్తున్నాను కాబట్టి యాక్చువల్ సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను. కరెంట్ ఇయర్ యాక్చువల్స్ అంటే ఇయర్ని తీసుకోవాలి కాబట్టి FY13 తీసుకున్నాను. నేను పనిచేసేది డెస్క్టాప్ మానిటర్స్ అనే ప్రోడక్ట్ కోసం మాత్రమే పనిచేస్తాను. కంపెనీలో 100 మంది యూజర్లు ఉంటే అందరూ అన్ని ప్రోడక్ట్స్కి పనిచేస్తారు, ఏదో ఒక ప్రోడక్ట్కే పనిచేస్తాను. సో దిస్ ఇస్ ద సెలక్షన్ ఐ హావ్ టేకెన్. మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఈ సెలక్షన్ దగ్గరే కన్ఫ్యూజ్ అవుతారు. మనం ఇదే సెలక్షన్ తీసుకున్నాం త్రూ అవుట్ అవర్ కోర్స్. నౌ ఐ వాంట్ టు పర్ఫార్మ్ లాక్ అండ్ సెండ్ ఆన్ టు దిస్ పర్టికులర్ పాపులేషన్.
lock and send ante nothing but you are submitting data into your January combinations. So e combinations lo chuste hash missing ani vachindi. For time being hash missing anna 0 anna 2 okate anna. Okay, say for example SQL database like meer a record insert cheyipothe em vastundi, null anna, right? So SBase lo a data record cheyipothe em vastundi, hash missing. Okay, so January like I want to insert something called as 100, alane February like 200, alane revenue 02 ninda 200, February ki aithe 300. Likewise I want to submit all this data into my revenues. ఈ ఇన్ఫర్మేషన్ ని నేను రెవెన్యూ లోకి లాక్ చేయాలి. సో ఫర్ దట్ వాట్ ఐ డూ ఇస్ ఎస్బీఎస్ లోకి వెళ్తే దెర్ ఈస్ ఎన్ ఆప్షన్ కాల్డ్ యాజ్ లాక్. ఈ లాక్ అన్నప్పుడు ఏం చేస్తుందండి, ఈ కాంబినేషన్స్ అన్నిటిని లాక్ చేస్తుంది. లాక్ చేసిన తర్వాత ఇఫ్ ఐ సే సెండ్, ఇట్ విల్ సెండ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు యువర్ ఎస్బీఎస్ డేటాబేస్. ఈవెన్ దో ఇఫ్ ఐ రిమూవ్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇఫ్ ఐ సే రిట్రీవ్, ఇది ఎక్కడి నుంచి రిట్రీవ్ చేస్తుంది, మై ఎస్బీఎస్ డేటాబేస్ కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేస్తాను. దిస్ ఇస్ హౌ ఐ కెన్ లాక్ అండ్ సెండ్ మై డేటా ఇన్ టు మై ఎస్బీఎస్ డేటాబేస్. బట్ ఈ లాక్ అండ్ సెండ్ ఒకటే సరిపోదు, రిట్రీవ్ చేసాము, కీప్ ఓన్లీ చేసాము, జూమ్ ఇన్ చేసాము, బట్ దేర్ ఆర్ మెనీ అదర్ ఆప్షన్స్ విచ్ వీ నీడ్ టు డిస్కస్. ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఓకే, సో లెట్ అస్ డిస్కస్ దిస్ థింగ్స్ టుమారో. మిగతా ఈ పాయింట్స్ అన్ని రేపు చూసాం, ఎందుకంటే ఎక్కువ అయిపోతుంది. సో కొద్దిగా స్టాప్ చేసి స్టార్ట్ డిస్కస్. సో ఇక్కడ లాక్ అండ్ సెండ్ చేసిన డేటా ఎక్కడ సెట్ అవుతుంది అంటే, ఇట్ ఇస్ సెట్టింగ్ ఇన్ టు యువర్ పేజ్ ఫైల్స్. ఎక్కడ కూర్చుంటుంది అంటే ఇన్ టు సి డైరెక్టరీ అండ్ ఇన్ దిస్ హైపీరియన్ ప్రాడక్ట్స్ ఎస్బేస్ ఎస్బేస్ సర్వర్ ఏపీపి, ఇందులో సిఆర్ఈ, ఇందులో ఈఎంపి అనే డేటాబేస్ దగ్గర తిన్నాం. మీ ఫిసి రెండు కొత్త ఫైల్స్ క్రియేట్ అయ్యాయి. మన టీసీటీ తెలుసు, ఓటీఎల్ తెలుసు, ఈఎస్ఎల్ తెలుసు, డిబిబి తెలుసు, డిబి తెలుసు, RUL తెలుసు. వి నో ఆల్ దీస్ థింగ్స్ బట్ వీ డోంట్ నో వాట్ దిస్ పిఏజీ అండ్ వాట్ దిస్ ఐఎడి. పిఏజీ ఈజ్ వేర్ యువర్ డేటా విల్ బి సెట్. వేర్ ఈజ్ యువర్ డేటా స్టోర్డ్ ఇన్ ఎస్బీఎస్ అని ఇంక్రిమెంట్ క్వశ్చన్ అడుగుతారు. సో యువర్ డేటా ఈజ్ గెటింగ్ స్టోర్డ్ ఇన్ టు యువర్ పేజ్ ఫైల్ డాట్ పిఏజీ ఫైల్. సో పేజ్ ఫైల్ అనగానే నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ యువర్ పేజ్ ఫైల్ అంటారు. వాట్ ఈస్ ద మ్యాక్సిమం సైజ్ ఆఫ్ యువర్ పేజ్ ఫైల్ అంటే, ఈ పేజ్ ఫైల్ ఇట్ కెన్ గ్రో అప్ టు 2 GB. 2 GB తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్లీ ఏ న్యూ పేజ్ ఫైల్ విల్ బి క్రియేటెడ్ విత్ నేమ్ కాల్డ్ యాజ్ ESS 00402 అని ఒక పేజ్ ఫైల్ క్రియేట్. ఓకే, 2 GB అవగానే ఆటోమేటిక్గా కొత్త పేజ్ ఫైల్ క్రియేట్. ఇది ఎవరు క్రియేట్ చేస్తారంటే ఎస్బీఎస్ ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తారు, దీని నాట్ డూ. అండ్ వాట్ అబౌట్ దిస్ ఇండెక్స్ ఫైల్స్ అంటే, ఈ పర్టికులర్ ఇండెక్స్ ఫైల్స్లో ఈ పేజ్ ఫైల్లో ఎక్కడెక్కడ డేటా ఉందో వాటి రిలేటెడ్ అడ్రస్సెస్ అన్ని రాస్తుంటాం. మనం దీని గురించి ఇంకా ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేస్తాం. ఇండెక్స్ ఫైల్, వెనెవర్ యూ లోడ్ డేటా, వాట్ ఆర్ ద ఫైల్స్ దట్ గెట్స్ క్రియేటెడ్ ఇన్ యువర్ ఎస్బీఎస్ డేటాబేస్ అంటే, వన్ ఈస్ ESS 001.ind అనే ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి ESS 001.pag అనే ఇంకొక ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇండె ఐఎన్డి విల్ హ్యావ్ ఇండెక్సెస్, పిఏజీ విల్ హ్యావ్ యువర్ డేటా. What sort of data you will be having? And you will be having compressed data in this particular page. This page file you open, choose, you cannot read that page file. It says it is being used. నోట్ ప్యాడ్తో ట్రై చేస్తాము. ట్రై టు ఓపెన్ ఇట్ ఇట్ ఇస్ ఇట్ సేస్ దట్ దిస్ పర్టికులర్ ఫైల్ ఈస్ బీయింగ్ యూస్ రైట్ నౌ, యూ కెనాట్ ఓపెన్ ఇట్ అంటుంది. అప్లికేషన్ స్టాప్ చేసి ఓపెన్ చేస్తే అందులో అన్ని మిస్లీనియస్ క్యారెక్టర్స్, సో నథింగ్ బట్ స్క్రింబిల్డ్ లాంగ్వేజ్ ఉంటుంది. అంటే ఇట్స్ నథింగ్ బట్ రీడబుల్ ఫార్మాట్లో ఉంటుంది. ఇట్ ఈస్ ఎ సెక్యూర్డ్ ఫైల్. సో యువర్ డేటా ఈస్ గెటింగ్ స్టోర్డ్ ఇన్ కంప్రెస్డ్ ఫార్మ్. ఓకే, సో ఎక్కడ డేటా స్టోర్ అవుతుంది అనే క్వశ్చన్కి మాత్రం మనం ఈ ఆన్సర్ చెప్పాల్సి. So let us stop for today. End user ila lock and send chestaru. Why he is performing this particular lock and why he is performing send ante, say for example ive combinations minda ithuru users concurrently lock and send chestaru, ee data iskovalo confuse avutundi kabatti sbase database em chestarante lock cheyi tarvata send. In case meer lock chesesaru vere user try chesthe it throws an error saying that
But currently, a lock operation is performing on this particular combination. Please try after some time on it. Okay, so that it is not allowing two concurrent updates onto a same. Clear? So let us stop for today. కొద్దిగా షార్ట్ ఏ ఉంది ఎందుకంటే యూజర్ హీ హ్యాస్ టు గో అండ్ సే అన్లాక్ హీ కెన్ అప్డేట్ దట్ డేట్ మీరు లాగ్ చేసి సెండ్ చేస్తే ఆటోమేటిక్గా అన్లాక్ అండి విల్ టాక్ అబౌట్ ఆల్ దస్ థింగ్స్ అగైన్ సో అర్థమైందా ఈ రోజు క్లాస్ కన్ఫ్యూజింగ్ గా ఉందా మనం లాక్ అండ్ సెండ్ వరకు అయితే వదిలేండి లాక్ అండ్ సెండ్ టుమారో వీఆర్ గోయింగ్ టు అగైన్ డిస్కస్ అబౌట్ దిస్ డేటా అప్లోడ్ గురించి రేపు మనం ఈ ఆప్షన్స్ అన్ని చూస్తాం ఎందుకంటే ఇట్ విల్ నాట్ బి డన్ ఇన్ నెక్స్ట్ వన్ అవర్ సో ఇప్పుడు నేను అర్థం చెప్పి రేపు మళ్ళీ ఇంకా అర్థం అన్నా అనుకోండి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది సో కంప్లీట్ గా రేపు మళ్ళీ మొత్తం డిస్కస్ ఈరోజు నేను కానీ కొద్దిగా నిద్ర మూడ్ లో కళ్ళు తీసుకొని ఉన్నాయి లోపల బ్రెయిన్ నిద్ర కొడుతుంది అది డైలీ ఉంది సో విల్ స్టాప్ ఫర్ టుడే